ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష ఎంపీల నిరసనలు కొనసాగాయి. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇందుకు చైర్మన్ నిరాకరించారు. విపక్ష సభ్యులకు తోడు అధికార పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. అటు పలువురు ఎంపీలు పోడియం ముందు నిరసన తెలిపారు. దీంతో సభ్యుల ఆందోళనల మధ్య సభను వాయిదా వేశారు చైర్మన్. The house stands adjourned to meet on Monday, 13th of March 2023 at 1100 hours. సభను అడ్డుకున్నందుకు విపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు విపక్ష నేతలు రాజ్యసభను సజావుగా సాగనివ్వలేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇది పరోక్షంగా సభాపతిని అగౌరవపరచడమేనన్నారు. చర్చలు శాంతియుతంగా జరగకూడదనే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు పార్లమెంట్ కు వస్తున్నాయని విమర్శించారు పీయూష్ గోయల్. మన్య సదస్య నే ఈ కామ్ కర్నే కే బాద్ బినా మాఫీ మాంగే చైర్ కే సామ్నే జిస్ ప్రకార్ కా వక్తవ్య దియా థా ఔర్ जिस प्रकार से लगातार वेल में आके हाउस की प्रोसीडिंग्स को डिस्टर्ब करने का काम विपक्ष कर रही है. नहीं नहीं, प्रिविलेज नोटिस तो हमारे निशिकांत दुबे जी ने दिया है. अनाप शनाप बेबुनियाद आरोप जो लगाते हैं तो करना पड़ेगा. ऑथेंटिकेट भी नहीं करते हैं और बेबुनियाद आरोप लगाते हैं. We are all answerable to the people of this country. మరోవైపు ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కృష్ణా మచిలీపట్నం జిల్లాలో ఒకదానికి వంగవీటి రంగా పేరు పెట్టాలన్నారు. వంగవీటి రంగా ఎమ్మెల్యేగా 2.5 ఏళ్లు మాత్రమే పనిచేసినప్పటికీ గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రజలు డిమాండ్ చేస్తున్నా ఒక్క జిల్లాకు కూడా వంగవీటి పేరు పెట్టడం లేదన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కు వంగవీటి రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు జీవీఎల్ నరసింహారావు. 2.5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా రాష్ట్రంలో పనిచేసినప్పటికీ ఒక గొప్ప ప్రజా నాయకుడిగా గెలుపు ఆయన పేరు గాంచారు. వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టడానికి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్కరించలేదు. కృష్ణా మచిలీపట్నం జిల్లాలో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలై ఇవాళ ముగిశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మార్చి 13న తిరిగి 2వ విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.